బంగారం. గీత ఏంటండి? పరువు ప్రాణం ఈ రెండిట్లో నేను దేనికి విలువిస్తాను? ఏమైంది? పరువుకేనండి. నువ్వు చెప్పు. పరువుకే మావయ్య గారు. నువ్వు చెప్పరా. పరువుకే తాతయ్య. ఇంత చిన్న విషయం దానికి అర్థమైంది. ఎందుకు అర్థం కావట్లేదు? ఏం చేసావే? ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్లు చేస్తోంది మేడం. మగాడు తిరక్క చెడతాడు, ఆడ తిరిగి చెడుతుంది. అది కాలేజ్కి వెళ్తుందో క్యాట్ వాక్లకి వెళ్తుందో చూసే పని లేదా? ఓ పంచే గీత, రేపటి నుంచి నువ్వు బిజినెస్ చూసుకో, నేను ఇంట్లో కూరగాయలు తరుగుతాను. ఓకేనా? అయ్యో నేనా? మరి నీకేం చేతనవుతుంది? ఇంకా మీద జాగ్రత్తగా ఉంటానండి. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు కాదు, ఇది. ఫస్ట్ టైం కాబట్టి ఇంటికొచ్చి తిడుతున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అయ్యిందా కాళ్ళు విరక్కొడతాను. దానికి కాదు నీవి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, జస్ట్ డోంట్ రిపీట్ దిస్, దట్స్ ఆల్. ముందానికి భోజనం పెట్టు. పరువు కోసం మీ నాన్న ప్రాణం ఇవ్వడం కాదే, తీస్తారు కూడా. తెలుసు కూడా ఎందుకే నీకు క్యాట్ వాక్లు? అమ్మా, నేనేమి మోడల్ అయిపోదాం కాదమ్మా. శ్వేత బలవంత పెడితే చేయాల్సి వచ్చింది. అయినా ఫ్యాషన్ షోలో నేను పార్టిసిపేట్ చేయకూడదు కానీ ఆయన మాత్రం అలాంటివన్నీ చూడొచ్చా? నోర్మోయ్, మగాళ్ళు వంద చేస్తారు, నాన్నకి ఎదురు చెప్పకు. వెళ్ళు. ఆనాడికే వద్దని చెప్పింది. అమ్మా భోంచేయండి అమ్మా. ఏ అక్కడ పెట్టిపో. అత్త జానికి వెళ్ళిపోయింది, నువ్వు సైలెంట్గా తినేసే. నేను బయటకెళ్ళి అత్త తినకుండా బజ్జుందని చెప్తా, బోళ్ళంత సింపతి వస్తుంది. నీ దొంగ సలహాలే వద్దు, నాకు నిజంగానే తినాలని లేదు. అంతేలే, బాగా తిట్టులు తిన్నావుగా, ఇంకా ఫుట్ ఏం తింటా? అక్కడ తాతయ్య హట్, ఇక్కడ నువ్వు హట్, నీ వల్ల నేను హట్. ఇంతమంది హట్ అనకి కారణం ఆ హార్ట్ లేని శ్వేత అయినప్పుడు. హట్ అవ్వాల్సింది శ్వేతే కదా. ఉండు, శ్వేత ఫోన్ చేసి హట్ చేస్తా. నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళు. నాకు బుద్ధుంది కానీ నేను శ్వేతని కాదే. బుద్ధుంటే శ్వేతకి అంకుల్. శ్వేత ఎవరు డార్లింగ్? డార్లింగ్ ఏంటి? నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్నా? ముందు నీ గర్ల్ ఫ్రెండ్ శ్వేతకి ఇవ్వు. శ్వేత అనే అమ్మాయిని కలిసి తనకి బాయ్ ఫ్రెండ్ గా మారి అప్పుడు ఫోన్ ఇస్తాను, ఓకేనా? శ్వేత మీ పక్కనే ఉందని నాకు తెలుసు. స్పీకర్ ఆన్ చేయి, బూతులు తిట్టాలి. నీకు బూతులు కూడా వచ్చా? బోలో చూ, స్పీకర్ ఆన్ చేసావా లేదా? చేశాను డార్లింగ్. ఏ శ్వేత, మాట్లాడుతుంటే రాంగ్ కాల్ అని చెప్పొచ్చు కదండి. ఇట్ వాస్ రియల్లీ ఫన్, షీ టాక్స్ సో స్వీట్లీ. అసలు ప్రాబ్లం ఏంటండి? నేను ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను, అది మా నాన్న చూసేశారు, ఇంటికి వచ్చి తిట్టేశారు. ఓ, సో యు ఆర్ ఎ మోడల్? నో, ఐ యామ్ నాట్ ఎ మోడల్. మై ఫ్రెండ్ శ్వేత, షీ ఇస్ ఎ మోడల్. దాని కోసమే చేయాల్సి వచ్చింది. అయితే మీరు చాలా అందంగా ఉంటారన్నమాట. Yes. మీ నాన్న అంటే భయమా? ప్రేమతో కూడుకున్న గౌరవంతో మిక్స్ అయిన భయం. ఓ, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అన్నమాట. వ్యక్తితో 2 గంటల నుండి మాట్లాడుతున్నానా? అయ్యో, నాకు కూడా టైం తెలియలేదండి.
ఇంతసేపు మాట్లాడినా అసలు ఫ్లర్ట్ చేయలేదు. బాగా దగ్గర మనిషితో మాట్లాడినట్టు ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ అండ్ సారీ, నా వల్ల మీరు ఉపవాసం జాగారం చేశారు. అయ్యో, మీతో మాటలు పడి డిన్నర్ చేసేసాను. ఇది మరీ అన్యాయం అండి, నేను ఇంకా తినలేదు. అరే సారీ అండి, మీరు వెంటనే వెళ్ళి తినేయండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మనం ఫ్రెండ్స్ అవ్వచ్చా? ఆ ష్యూర్, ఎప్పుడు కలుద్దాం? ఆ అలాంటి ఫ్రెండ్స్ గా కాదు, ఓన్లీ ఫోన్ ఫ్రెండ్స్. నాకు మీతో మాట్లాడాలనిపించినప్పుడు, నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీకు ఫోన్ చేస్తాను. మీరు కూడా ఫోన్ చేయొచ్చు. సరే, బట్ ఓన్లీ ఫ్రెండ్స్. ష్యూర్. గుడ్ నైట్. బై. గుడ్ నైట్. వెరీ ఇంట్రెస్టింగ్.